ఉంటుంది ఎస్ కిచెన్ ఏందో చెప్పు స్పెషాలిటీ జార్డన్ రామ్సే జార్డన్ నాది గార్డెన్ అంటారు हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल श्रुति सुमन अंदर एला मेमे चाल बहुत अंडो डे थ्री ऑफ वेगस ट्रिप अंड मंडे एंक स्पेषल इंका वीकेंड मल्ली अंदर वर्किंग डे अन्ट सिंपल चेपाली नेक्स्ट वीकेंड लांग वीकेंड का ना पासपोर्ट नेक्स्ट वीकेंड एक्सपायर अयिपोतुंदि काबट्टी मल्ली प्रॉब्लम अवुतुंदि ट्रावल चेयडानिकि अनि चेप्पेसि ना कोसमनि अंदरू कूडा ओक वीक प्रीपोन चेसुकुन्नारन्नमाट सो दानि वल्ल इदि लांग वीकेंड कादु जस्ट वीकेंड इंका वीकेंड अयिपोयिंदि काबट्टी एवरी टाइम जोन की तगटटा वाल मार्निंगे लेचि लागिन अयिपोयामु नाकु कूडा मंडे वर्क फ्रम होम चेसुकुने आप्षन उंटदि अड्मिन डे काबट्टी कानी ओक रेंडु मूडु पेशेंट्स की फोन काल्स चेसुकोवाल्सि वच्चिंदि मन की फोन ऑप्शन उ कदा नो कॉलर आईडी ऑप्शन प्राइवेट नंबर वेला सो अट्लाको वेगस नुंचे फोन चेसान का इंका फुल डे वर्क चाहिए आलमोस्ट अंत ना टाइम जोन फोर अवर्स डिफरेंस मॉर्निंग फाइव के लेचा अंड आ तरह अंत एवर टाइम जोन की तगट सिक्स की सेवन की एट की लेचि लॉगिन चेसुकोनी वर्क चेसुकुंटू सो आ रोज मार्निंग अंत मे वर्किंग के सरिपोयिंदि असल एवरी मीटिंग्स वालू एवरी कॉल्स वालू अटेंड अवुकुंटू अंदरम बेड पैने कूर्चुन्नामु चाला सेपु ఇంకా వర్క్ చేసి చేసి కష్టపడ్డాం కాబట్టి కొంచెం సేపు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లి రిలాక్స్ అయ్యాం అనుకున్నాం కానీ ఆ రోజు చాలా బిజీగా ఉండే అప్పటికే మాంజా కీర్తి కొంచెం సేపు అలా కిందకి వెళ్లి కూర్చొని వచ్చారు కానీ బిజీగా ఉందని చెప్పేసి వచ్చేసిండ్రు అన్నమాట అండ్ ఇంకా నేను వర్క్ జల్దీ ఫినిష్ చేసుకొని నేను మహతి ఆ రోజు షాపింగ్ వెళ్దామని అనుకున్నాం ఎందుకంటే మేము ఇద్దరం కెనడా నుంచి వచ్చాం కాబట్టి యుఎస్లో ఉండే చాలా స్టోర్స్ కెనడాలో ఉండవు సో అందుకే నేను కానీ అది కానీ ఎప్పుడు యుఎస్కి వచ్చినా ఖచ్చితంగా షాపింగ్ చేస్తాం అన్నమాట అండ్ డీల్స్ కానీ అవి ఆఫర్స్ కానీ లేకపోతే ఎక్కువ అవుట్లెట్స్ కానీ అవన్నీ కెనడాలో లేనివి యుఎస్లో చాలా ఉంటాయి అండ్ అందుకోసమని చెప్పేసి అనుకున్నాము అందుకే ఇద్దరం బెల్లేద్దాం అనుకున్నాం మాన్స కూడా జాయిన్ అయ్యింది కాకపోతే కీర్తికి లావణ్యకి ఆ రోజు ఇంకా మీటింగ్స్ ఉన్నాయి అన్నారు సో వాళ్ళు లేట్గా మన వాళ్ళ వర్క్ అయిన తర్వాత జాయిన్ అయినారు అన్నమాట ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఇంతవరకు కూడా మేము ఎప్పుడు క్యాసినోలో కూర్చొని ఆడలేదు వచ్చిన రోజు ఒక టూ త్రీ డాలర్స్ అట్లా స్పెండ్ చేసి ఉంటాం కానీ ఎక్కువ ఆడలేదు అసలు అవి ఎట్లా ఆడాలో ఏందో కూడా మాకు తెలియదు అనమాట నేనైతే చాలా వరకు అవి టచ్ చేయమో అని చెప్పేసి టచ్ చేస్తూ ట్రై చేస్తూ ఉండే స్పిన్ చేయడానికి ఇంకా ఆ రోజు మేము నైటే కార్ ఇచ్చేసినాం కదా ఎయిర్పోర్ట్కి వెళ్ళి సో స్ట్రిప్ పైన మాత్రమే అంట ఆ వాకబుల్ డిస్టెన్స్లో ఏవేవి ఉన్నాయో అవి మాత్రమే కవర్ చేసుకుందామని అనుకున్నాం అండ్ నా ఫేవరెట్ అవుట్లెట్ యుఎస్లో ఏంటి అంటే రాస్ నాకు చాలా ఇష్టం అన్నమాట అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మంచి డిస్కౌంట్స్లో మంచి సేల్స్లో దొరుకుతూ ఉంటాయి రాస్లో అందుకే నాకు ఖచ్చితంగా నేను యుఎస్కి వెళ్ళినా అంటే ఖచ్చితంగా నేను రాస్కి వెళ్తాను ఇంకవన్నీ మేము షాపింగ్ చేసిన సంచులు అన్నమాట చాలా అయిపోయినాయి అసలు ఒక మూడు నాలుగు గంటలు టైం స్పెండ్ చేసి ఉంటాము ఆకలి కూడా తెలియలేదు And let's see what we get in the fashion business. Day 3 work shopping and lot of fun and the meal is raba day 3 మేమైతే పాండా ఎక్స్ప్రెస్కి వెళ్ళినాం అనమాట నార్మల్గా ఏ చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినా లాస్ట్కి ఒక ఫార్చ్యూన్ కుకీస్ ఇస్తుంటారు కదా అవంటే నాకు చాలా ఇష్టము టేస్ట్ వైజ్ అంటే తినడానికి అని కాదు అవి ఓపెన్ చేసేటప్పుడు లోపల ఒక చిన్న సేయింగ్ ఉంటుంది అనమాట అది ఎందుకో అరే మనకి భలే సెట్ అయింది కదా లేకపోతే బాగుంది కదా అన్నట్టు అనిపిస్తుంది ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఏంది ఏ లాంగ్ టైం అక్వా టైం థింక్స్ హైలీ ఆఫ్ యు అంటే నీ గురించి చాలా గొప్ప ఫీల్ అవుతున్నా డ్రైవర్ నీ పరిచయస్తులు యు ఆర్ ఆల్వేస్ హియర్ ఫర్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ యువర్ డౌట్స్ విల్ టర్న్ ఇంటు హ్యాపీనెస్ సూన్ The key to happiness is reasonable expectations. No, I'm happy because my expectations are reasonable. Wow. Okay, Kirti. Na swami garu chestunna. Happiness is around the corner, wealth is down the street. Wealth is down the street ante Vegas lo double. కచ్చినప్పుడు కచ్చిన
ఈ ట్రిప్ క్రెడిట్ అంతా వీళ్ళిద్దరికి ఇవ్వాల్సింది అన్నమాట. ఖచ్చితంగా మాత్రం కీర్తి ఇంకా మాన్సకి అండ్ ఇద్దరు కూడా చాలా కష్టపడి ట్రిప్ అంతా ప్లాన్ చేసిండ్రు. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ టైం స్పెండ్ చేయాలి, ఎక్కడ డైన్ చేయాలి అండ్ హోటల్ రిజర్వేషన్స్ కానీ లేకపోతే డైనింగ్కి రిజర్వేషన్స్, టేబుల్స్ బుక్ చేయడము అండ్ అన్నీ కూడా ఇక్కడెక్కడ ఏముంటాయి ఏంది అని చెప్పేసి అన్నీ చూసుకొని ప్లాన్ చేసి అన్నీ బుక్ చేసి అన్నీ చేసింది వీళ్ళిద్దరే అన్నమాట. సో లిటరలీ మేమైతే నేనైతే ముఖ్యంగా బ్లైండ్గా ఫాలో అయిపోయినా అన్నమాట లిటరలీ. అండ్ నేను అక్కడ ఒక అట్లీస్ట్ నా ఏమంటూ నాకు ఎక్స్పెన్సెస్ కూడా మొత్తం కీర్తియే పెట్టుకుంది, నేను స్పెండ్ కూడా చేయలేదు ఏవి కూడా. సో అంతగా ప్లాన్ చేసినారు కాబట్టి ఇక్కడ మా ఇద్దరి చేత ఈరోజు కాళ్ళు ఒత్తిపించుకుంటున్నారు అనమాట. మేము కష్టపడి నడుచుకుంటూ వచ్చినాం కాళ్ళు ఒత్తండి అని చెప్పేసి. అండ్ వర్తే లేనిది ఎందుకంటే నిజంగానే పాపం కష్టపడ్డారు వాళ్ళు. సూపర్ చేస్తుంది చెప్పింది మేము చెప్తున్నాం నాకు చేయాలన్నా మూడు ఉత్సాహం అన్ని సర్వనాశం అయిపోయాయి. నిజంగానే ఆ రోజు స్ట్రిప్ పైన నడిచి నడిచి చాలా అలసిపోయినాం అనమాట. అందరికీ కాళ్ళు గుంజుతుండే అండ్ మళ్ళీ హోటల్కి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి రెడీ అయ్యి హెల్త్ కిచెన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట డిన్నర్కి. హై గైస్, హౌ ఆర్ యు? వేర్ ఆర్ వి గోయింగ్ టుడే? హెల్త్ కిచెన్. హెల్త్ కిచెన్? Yes. హెల్త్ కిచెన్ ఏందో చెప్పు స్పెషాలిటీ. జార్డెన్ రామ్సే. జార్డెన్ అది గార్డెన్ పేరు. జార్డెన్ రామ్సే. అండ్ మేమైతే ఈరోజు హెల్త్ కిచెన్లో డైనింగ్ చేస్తున్నాం అనమాట. నిజంగా లైఫ్లో ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు, టీవీలో చూసే షోలో కనిపించే రెస్టారెంట్లో నిజంగానే వెళ్ళి డైన్ చేస్తాము లైవ్లో అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ ఫుడ్. నిజంగా చెప్పాలి అని అంటే ఇది వచ్చేసి గార్డెన్ రామ్స్. ఇది ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం ఈజ్ వన్ ఆఫ్ ద మాస్టర్ షెఫ్లో మాస్టర్ షెఫ్ అనమాట, వరల్డ్ రెనౌడ్ షెఫ్ అని చెప్పాలి. అండ్ చాలా చాలా రెస్టారెంట్ చైన్స్ ఉన్నాయి ఆయనకైతే. అండ్ టీవీలో వచ్చే షోస్ మాస్టర్ షెఫ్ కానీ గార్డెన్ హెల్త్ కిచెన్ హోటల్ హెల్త్ అని ఇలా డిఫరెంట్ రియాలిటీ షోస్ చేస్తూ ఉంటాడు. చాలా మంచిగా ఉంటాయి, నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ నేను మాస్టర్ షెఫ్ అన్ని సీజన్స్ కవర్ చేసి ఉంటాను, ఈయన హోస్ట్ చేసినవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి ఆయనది వేగస్లో ఉన్న కిచెన్ అనమాట, హెల్త్ కిచెన్. ఇలా గోడల పైన తగిలేసిన ఫొటోస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సీజన్లో విన్నర్ అనమాట. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సీజన్ విన్నర్స్ ఫొటోస్ అన్నీ కూడా ఇలా ఫ్రేమ్ చేసి ఉన్నాయి. అండ్ అలాగే వాళ్ళ మాస్టర్ షెఫ్ కోట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న సావనీర్స్ లాగా కప్స్ లాగా అట్లా చాలా ఉన్నాయన్నమాట. అన్నీ ఎక్స్పెన్సివ్ కూడా ఉండే చాలా, కానీ ఈ రెస్టారెంట్ అయితే అంత ఎక్స్పెన్సివ్గా లేదు. నాకైతే చాలా రీజనబుల్గా అనిపించిన ప్రైసెస్, ఫుడ్ ప్రైసెస్ అయితే. అండ్ మినిమం ఏం లేదు, నీ ఇష్టం అంటే మన ఇష్టం అనమాట, మనం ఏం ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇట్లా మినిమం ఆర్డర్ అన్నట్టు నిన్న మనం స్టార్ట్కి వెళ్ళినాం కదా, అట్లా ఏమి లేకుండే. వీళ్ళందరూ ఏదో సీరియస్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు అవుతున్నారు, అంత మెనూని చదివేస్తున్నారనమాట. ఎందుకంటే వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉండే. ఆ రోజు మండే కదా, అందరూ నాన్ వెజ్ తినరనమాట. మేమైతే కంప్లీట్లీ వెజ్ ఆప్షన్స్తోటి వెళ్ళినాము అండ్ అందుకని కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకైతే ఆప్షన్స్. అండ్ ఇంకా టీవీలో చూస్తున్నారు కదా, మొత్తం అక్కడ వాళ్ళ షోసే ప్లే అవుతున్నాయి అనమాట. అండ్ రెస్టారెంట్ అయితే చాలా బిజీగా ఉండే, మేము బుక్ చేసుకుంది మండే నైట్ అనమాట, అయినా కూడా కంప్లీట్లీ ఫుల్ అయిపోయింది. అండ్ ఫుడ్ అయితే టోటలీ వర్త్ ఎక్స్పీరియన్స్. ఎంత సింపుల్ డిష్ ఆర్డర్ చేసినా కూడా అసలు రియల్లీ ఇట్లాంటి టేస్ట్ ఇంకెక్కడ రాలేదు, ఎక్కడ తినలేదు అన్నట్టుగా అనిపించింది అనమాట. చాలా చాలా బాగుండే అండ్ మన టేస్ట్ బడ్స్కి నచ్చేలాగా ఉండాలన్నమాట. డెజర్ట్ డెకరేషన్ చూసినారా, అసలు అదిరిపోయింది. ఇదన్నమాట లైవ్ కిచెన్, ఆ థీమ్ ఓపెన్ కిచెన్ అనమాట. అసలు ఎంత బాగుండేనో డైనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సో మొత్తానికి అయితే ఇట్లా జరిగిందనమాట డే 3. ఇంక వాళ్ళ ట్రిప్ అయితే ఎండుకు వచ్చేసింది. రేపు మార్నింగ్ లేచి ఎక్కడిదక్కడ సర్దుకొని ఎవరింట్లోకి వాళ్ళు బయలుదేరినాము. సో మళ్ళీ బ్యాక్ టు పెవీలియన్.